హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజ్ క్రేజీ ఐడియాస్. ఈ వీడియోలో మనము తాటి గుజ్జుతో తాటి కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఎప్పుడు మనము తాటి రొట్టెని ప్రిపేర్ చేసుకొని తింటూ ఉంటాం కదా, బట్ తాటి కేక్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తాటికాయ వల్ల మనకి చాలా ఆరోగ్యాలు ఉన్నాయి కదా. సో తాటి రొట్టెనే కాకుండా ఇలా డిఫరెంట్గా తాటి కేక్ను కూడా తయారు చేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. చాలా బాగా తింటారు ఫ్రెండ్స్. ఇది మనము చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకు మనము కావాల్సినవి ఒక ఎగ్ తీసుకోవాలి. దీంట్లో యెల్లో అండ్ వైట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1½ కప్పు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్గా మనము షుగర్ను కూడా వేసుకొని ఇలా విక్సర్ని ఆర్ బ్లెండర్ని యూజ్ చేసుకొని మనము కరిగించుకోవాలి. సో నేనైతే ఈజీగా కరగడం కోసం షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. పౌడర్ అనేది ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటున్నాను. సో దానివల్ల మనకి ఎగ్ అలాగే షుగర్ పౌడర్ అనేది వండల కింద వండకుండా బాగా కలుస్తుంది ఫ్రెండ్స్. ఇందులోకి మనము 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయండి, రిఫండ్ ఆయిల్. సో మనం ఇప్పుడు కేక్స్ తయారు చేయడానికి రిఫండ్ ఆయిల్ యూజ్ చేయాలి. 1½ కప్పు మైదాని యూజ్ చేస్తున్నాను నేను, కేక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి. మనం మైదా యూజ్ చేయడం వల్ల కేక్ అనేది చాలా స్మూత్గా వస్తుంది. దీన్ని కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ కలపండి. ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెం వేసి కలపడం వల్ల వండలు అనేవి ఫామ్ అవ్వకుండా పిండి చాలా బాగుంటుంది. 1/4 కప్ సూజీ ఆర్ ఇడ్లీ రవ్వను మనము యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని కూడా మనము బాగా కలపాలి. సో ఫ్రెండ్స్, నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మీరు కటిన్ ఫోల్డ్ మెథడ్ని యూజ్ చేసి కలుపుకోవాలి. ఇందులోకి 1 కప్పు తాటి గుజ్జు తీసుకున్నాం కదా, ఈ గుజ్జుని వేసుకొని కలపాలి. సో ఫ్రెండ్స్, నేను తాటి గుజ్జు ఎలా తీయాలో మీకు వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను తాటి రొట్టు ప్రిపేర్ చేసినప్పుడు. సో వీడియోలో నేను కింద మీకు డిస్క్రిప్షన్లో గుజ్జు ఎలా తీయాలో లింక్ ఇస్తాను. అక్కడ మీరు ఒకసారి డిస్క్రిప్షన్కి వెళ్ళి లింక్ చూడండి. సో ఫ్రెండ్స్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 పించ్ కొంచెం చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని దీన్ని కూడా మనం కలపాలి. ఫ్రెండ్స్, మనము ఏదైనా పిండి వేసేటప్పుడు, కేక్ అనేది తయారు చేసేటప్పుడు మీరు జల్లించండి. అలా జల్లించడం వల్ల మనకి వండలు అనేవి ఫామ్ అవ్వకుండా కేక్ అనేది స్మూత్గా వస్తుంది. ఇందులోకి నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా తురుము పెట్టుకున్న కొబ్బరి యాడ్ చేశాను, మీకు ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము బాగా దీన్ని కూడా కలపాలి. కటిన్ ఫోల్డ్ మెథడ్ని యూజ్ చేయడం వల్ల మనకి పిండి అనేది త్వరగా కలుస్తుంది, ఈవెన్గా మొత్తం కలుస్తుంది అన్నమాట. 1 కేక్ పాన్ తీసుకోండి, దీనిలోకి ఆయిల్ వేసుకొని మొత్తం మనము ప్యాన్ మొత్తం గ్రీస్ చేసుకోవాలి ఆయిల్తో. దీంట్లోకి బట్టర్ పేపర్ నేను యూజ్ చేస్తున్నాను. బట్టర్ పేపర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లో నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను, ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. తాటి గుజ్జు ఎలా తీయాలో, బట్టర్ పేపర్ ఎలా చేసుకోవాలో. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము మొత్తము పేస్ట్ని కేక్ ప్యాన్లోకి వేసుకోవాలి. దీన్ని పైన మొత్తము ఈవెన్గా చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1 పాన్ తీసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్టాండ్ పెట్టుకొని 5 మినిట్స్ దీన్ని ఫ్రీ హీట్ చేసుకోవాలి. సో దీనివల్ల మన కేక్ అనేది మాడిపోకుండా చాలా స్మూత్గా వస్తుంది. సో ఇలా మనము ఓవెన్ లేకుండా కేక్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బౌల్ని మనము స్టాండ్ మీద పెట్టుకొని మూత పెట్టేసి 30 to 35 మినిట్స్ అనేది ఉంచాలండి. ఇలా ఉంచితే మనకి కేక్ అనేది రెడీ అయి ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, కలర్ కూడా చాలా బాగుంది కదా. సో ఇది మనకి బాయిల్ అయిందో లేదో చెక్ చేసేసుకొని మనము కేక్ని తీసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవి ఇక్కడ నేను ఫోర్క్ని అయితే యూజ్ చేసి కేక్ని చెక్ చేస్తున్నాను. చూడండి, ఏమి అంటుకోలేదు కదా. సో మనకి కేక్ అనేది రెడీ అయినట్టు. దీన్ని ఇప్పుడు మనము కిందికి దించుకొని కొంచెం ఆగి ప్లేట్లోకి తీసుకొని మనము కేక్ని తినేయచ్చు. ఈ విధంగా మనము తాటి గుజ్జుతో తాటి కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది తాటి రొట్టె కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఉంటుంది క్లిక్ చేయండి, ఆల్ వస్తుంది. సో ఆల్ని సెలెక్ట్ చేయండి. ఆల్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనము ఈజీగా తాటి కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.